क्लामरदनम विष्णु शिशुवर्णम चतुर्भुजम प्रसन्न वदनम ज्ञायेसर भविज्ञों उपजानते ओम श्री गुरुभ्यो नमः। रामकृष्ण निहान एस्ट्रोनिमराजी यूट्यूब चैनल చూస్తున్నటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదాలు। ఈ వీడియోలో సంధ్య అనే పేరు గురించి మనం విశ్లేషణ చేద్దాం। మరి సంధ్య అనే పేరు ఏడు అక్షరాల పేరు। ఈ ఏడు అక్షరాల పేరులో ఎవరైతే పేరు పెట్టుకుంటారో మరియు చార్జియన్ పద్ధతిలో 20 నంబరు పైథాగరస్లో 27 నంబరు కాన్సోనెంట్స్ 18 నంబర్లు వచ్చాయి। మరి సంధ్య అనే పేరు ఎవరైతే పేరు పెట్టుకుంటారో ఇప్పుడు జీవితం ఈ యొక్క 2x9 కాంబినేషన్లో పేరు పెట్టుకున్నప్పుడు వాళ్ళకు ఎలా ఉంటుంది। మరి వాస్తవానికి ఏంటంటే వైఏ అనే పేరు ఎవరికి ఎండు కాకూడదండి। సంధ్యలో వైఏ ఎండు కావడం వలన ఆకస్మికంగా ప్రమాదాలు జరిగే ఆవశ్యకతలు ఉంటాయి। అంటే వందల మందిలో దాదాపుగా కొంతమందికి ఇబ్బంది జరగవచ్చు కానీ ఒక 50% మాత్రం జరిగే అవకాశాలు ఉంటాయి। ఇప్పుడు సౌందర్య అనే పేరు పెట్టుకున్నారు, లాస్ట్కి ఏమైందంటే వైఏ సిరీస్తోని ప్రాబ్లం అయింది। అంటే ఒక హెలికాప్టర్ ప్రమాదంలో తను చనిపోవడం జరిగింది। అదేవిధంగా శ్రీవిద్య అనే ఒక సింగర్ ఉండేవారు బ్రెస్ట్ క్యాన్సర్తో మరణించడం జరిగింది। నాకు నిర్భయ కానీ అభయ అనే ఒక చట్టమే వచ్చేసింది। అంటే వైఏ సిరీస్తోని మనం ఆ పేరు ఎండ్ అయింది। అంటే ఎవరైనా కూడా రమ్య కానీ దివ్య కానీ కావ్య కానీ భవ్య కానీ ఇలా ఎన్ని పేర్లైనా వైఏ సిరీస్తో దయచేసి ఎండు కావద్దండి। ఈ ఎండు కావడం వలన ఈ ప్రమాదాలు ఇబ్బందులు పెడతాయి, వాళ్ళ యొక్క పిల్లల విషయంలో కానీ వాళ్ళ హస్బెండ్ విషయంలో కానీ అనేక రకమైన సమస్యలతో ఇబ్బంది పెట్టవలసిన ఆవశ్యకత ఉంటుంది। దయచేసి నేను కొంత అనాలసిస్ మాత్రం చేసి చెప్తున్నాను। ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు మద్యం తాగితే ఆరోగ్యానికి హానికరమని మనకు దాంట్లోనే రాసిపెట్టారు, మద్యం బాటిల్లోనే రాసిపెట్టింది। సిగరెట్ స్మోకింగ్ అంటే సిగరెట్ తాగడం వల్ల మనకు ఊపిరితిత్తులు ఖరాబ్ అవుతాయి, పాడైపోతాయి, దానివల్ల ఆరోగ్యం చెడిపోతుందని దాని మీద రాసిపెట్టి ఉంటుంది। కానీ ప్రతి ఒక్కరూ డ్రింక్ చేస్తున్నారు, ప్రతి ఒక్కరూ సిగరెట్ స్మోక్ కూడా చేస్తున్నారు, కానీ వాళ్ళకి ఏం జరగట్లేదు। కొందరికి మద్యం తాగిన వాళ్ళు కొందరు చనిపోతున్నారు, సిగరెట్ స్మోక్ చేస్తే క్యాన్సర్ వచ్చి ఇబ్బంది పడుతున్నారు। అంటే అందరికీ జరగాలని మాత్రం నేను కోరుకోను, అసలు ఉండదు, కానీ ఎవరికో వీక్గా ఉన్న వాళ్ళ మీద దాని యొక్క ప్రభావం పడుతుంది। ఇప్పుడు మనలో హ్యూమినిటీ పవర్ అంటే రెసిస్టెన్స్ లెవెల్స్ సరిగా లేకపోతే అవి దాడి చేయడానికి అవకాశాలు ఉంటాయి। మనం దాడి చేయడానికి అవకాశాలు ఉన్నప్పుడు మన పేరు బలాన్ని పెంచుకోవాలి, అప్పుడు మీకు ఏ ప్రాబ్లం ఉండదు। ఇది 100% నగ్న సత్యం। ఇది మీరు పాజిటివ్గానైనా ఆలోచించుకోండి, నెగిటివ్గానైనా ఆలోచించుకోండి, నేను మాత్రం చెప్పేది మాత్రం అదే। ఎందుకంటే నా దగ్గర కొన్ని వేల మంది నా దగ్గర కరెక్షన్ తీసుకోవడానికి వచ్చారు, ఇప్పటి వరకు అసలు సమస్యలే లేవు వాళ్ళకి, ఎప్పుడు కూడా హ్యాపీగా ఉన్నారు। కాస్త ఎనకో ముందు ఒక కొద్ది రోజులు ఎనకో ముందే కానీ మొత్తానికైతే వాళ్ళకు డెవలప్మెంట్ అయితే వచ్చేసింది। కోర్సులు మాత్రం బ్రహ్మాండంగా రాయాలి, 9 కోర్సులు పర్ఫెక్ట్గా రాయాలి, మధ్యలో ఒకరోజు కోర్సు మిస్ చేసినా కూడా అది పనిచేయదు। కాబట్టి రెగ్యులర్గా మీకు మంచి కోర్సు రాసుకుంటూ మీ ప్రయత్నం మీరు చేయండి। మనం మార్నింగ్ లేవగానే బ్రష్ చేసుకుంటాం, బ్రష్ చేసుకోకుండా మనం బయటికి వెళ్తామా? సో కోర్సు మార్నింగ్ లేవగానే రాయండి। భూమిలో ఒక విత్తనాన్ని వేసాం, ఆ విత్తనం అనేది ఎప్పటికైనా మొలకెత్తుతుంది, వృక్షం అవుతుంది, పళ్ళనిస్తుంది, కాయలనిస్తుంది, కానీ వృక్షము మనం పెట్టేటప్పుడే ఆ విత్తనం అనేది కూడా మనకు సంబంధించిన విత్తనం। మనం మామిడి పళ్ళు ఇష్టం మనకి, ఆ మామిడి టెంక ఒకటి విత్తనం ఒకటి వేస్తే మామిడి చెట్టే పెరుగుతుంది। మనకు ఇంట్లో చింత చెట్టు కావాలనుకుంటున్నాం, అంటే చింతకాయలతో చింతపండు కావాలని అనుకుంటున్నాం, అటువంటి వృక్షాన్ని ఒక విత్తనాన్ని వేస్తే అదే అవుతుంది। అంటే ఇక్కడ మన టేస్టును బట్టి మనం పెంచుకోవచ్చు చెట్లను, లేదు నాకు గులాబీ మొక్క కావాలనుకుంటున్నాం, గులాబీ చెట్టే పెట్టుకోండి। అంటే మీకు ఇప్పుడు ఉన్నటువంటి సమస్యలు ఏమున్నాయి, ఆర్థికంగా బాగలేదా, అనారోగ్య సమస్యలు ఉన్నాయా, వ్యాపారం నడవట్లేదా, వివాహం కావట్లేదా, ఈ విధంగా చదువు బాగా రావడం లేదా, మరి మీ సమస్య ఏంటి, ఆ సమస్యకు తగ్గట్టున మనం విత్తనం వేయాలి। ఆ విత్తనం వేస్తే అది చాలా చక్కగా పెరుగుతుంది। ఏదైనా కూడా నేను చెప్పేది 100కి 100% నిజమండి। మరి సంధ్య అనే పేరు పెట్టుకున్నవారు శతభిషా నక్షత్రం 2వ పాదంలో పెట్టినవారు, శతభిషా నక్షత్రం 4 పాదాలు కూడా చాలా బ్రహ్మాండం, శతభిషా నక్షత్రానికి అతిదేవుడు రాహువు, మరియు ఈ శతభిషా నక్షత్రంలో పుట్టినవారు వాయుదేవుడు, మరియు ఈ యొక్క శతభిషా నక్షత్రంలో పుట్టారంటే మీరు కుంభరాశి వాళ్ళు అయి ఉంటారు। ఈ కుంభరాశి వాయుతత్వపు గల రాశి, అందుకే దీనికి వాయుదేవుడు అధిపతిగా ఉంటాడు, దీంట్లోనే వాయుదేవుడు పుట్టాడు। మరి ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి, మీ యొక్క నక్షత్రము, మీ రాశి లగ్నాలను, తర్వాత ఇండియన్ వెస్టర్న్ జాతకం పరిశీలన, మనకు ఉన్నటువంటి 12 హౌజెస్లో ఉన్నటువంటి గ్రహాలు, ఆ గ్రహాలు సంచరిస్తున్నటువంటి ప్రభావం,
ఇవన్నీ కూడా మనకు ఉన్నటువంటి 12 రాశులలో ఉన్నటువంటి గ్రహాలు అంటే మారుతూ వస్తాయండి. మనకు ఉన్నటువంటి 12 ప్లేసులలో ఏముంటాయండి, ఓన్లీ రాశులు ఉంటాయి, 12 రాశులు ఉంటాయి. ఒక్కొక్క రాశి 30 డిగ్రీలు ఉంటాయి. 12 రాశులు కలిపితే 360 డిగ్రీలు అవుతాయి. ఈ 360 డిగ్రీలలో మనకు ఏ గ్రహము ఎన్ని రోజులు ఉంటుంది, ఈ చంద్రుడు అయితే ఎన్ని రోజులు ఉంటాడు, కేవలం 2.5 రోజులు మాత్రమే ఉంటాడు, శని 2.5 సంవత్సరాలు. ఇట్లా మనకు ఉన్నటువంటి గ్రహాలు, ఈ యొక్క గ్రహాల యొక్క ఉచనీచ స్థానాలు ఉన్నాయి, మరి వీళ్లకు త్రికములు అంటారు, వాటి యొక్క శుభ అశుభ గ్రహాలు, వీటిపై కేంద్రీకరిస్తున్నటువంటి దృష్టి ఎలా ఉంది, ఇవన్నీ కూడా మనం పరిశీలన చేసుకోవాలి. ఏది ఏమైనా కూడా బ్రహ్మాండంగా ఉంటుందండి. మీరు సంధ్యాన పేరు కనుక మీరు పేరు మార్చుకున్నట్టయితే అన్ని విధానాలు మీకు చక్కగా ఉంటుందని కూడా ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జనాసుకి నమో.